అల్లో పాలో ఏం సంగతలా? అందుకే ఏడు పాస్తది. విషయాలు చెప్పమంటే నువ్వేంది ఏడుపు మొహం పెట్టేవో? మ్యాటర్ చెప్పేహే. కామెంట్లు చదువుతుంటే మమ్మల్ని నవ్వించే నువ్వు ఏడిస్తే అట్ట, ఇంతకీ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. 20 నెలల క్రిందట మే 2వ తారీఖుని కేటీఆర్ తన మిత్రుడైన అనిల్ రెడ్డిని పంపించి 25 మంది పోలీసులు ఎస్పీతో ఆర్గనైజ్ చేసి నన్ను నా మీద దాడి చేసి నన్ను ఏ విధంగా కొట్టారో మీ అందరికీ గుర్తుంది. కోట్ల మంది తెలుగు ప్రజలు చాలా బాధపడ్డారు. 100 అవకాశాలు ఇచ్చిన కేసీఆర్ గాని కేటీఆర్ గాని క్షమాపణ చెప్పలేదు. ఓహో, 20 నెలల నుంచి కేసీఆర్ కేటీఆర్ నీకు క్షమాపణ చెప్పలేదని ఏడుస్తున్నావా? నువ్వు 20 నెలలు కాదు 20 తరాలు బాధపడ్డా వాళ్ళు నీకు క్షమాపణ చెప్పరో? వేరే ముక్కుంటే చెప్పు. నేనే ప్రధానమంత్రినని 776 ఎంపీల్ని, 29 ముఖ్యమంత్రుల్ని, 29 మంది గవర్నర్ని పిలిచి నన్ను పిలవలే. గవర్నర్ని సీఎంల్ని ప్రధాని పిలిచి నిన్ను పిలవలేదని బాధపడుతున్నావో? నీకు ఏం పోస్టింగ్ ఉందని వాళ్ళు నిన్ను పిలుస్తారే? హే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అనేక రెడ్డిలు, వెంకటరెడ్డి, జానారెడ్డి కొట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవి కొరకు. సీఎం పదవి కోసం వాళ్ళు పోటీ పడుతున్నారని బాధపడుతున్నా? వాళ్ళందరూ గమ్మునుండి ఆ సీఎం సీటు మీద నిన్ను కూర్చోబెట్టాలంటావా ఏందే? నువ్వేం చేసినా వాళ్ళు అట్టని పనులు చేయలేగానే విషయం చెప్పు. కాలే విపరీత బుద్ధి అని మనం విన్నాం. కేసీఆర్ కేటీఆర్ గర్వం అహంకారం ఆకాశాన్ని అంటుకున్నది. కేసీఆర్ కేటీఆర్లకి గర్వం అని అంటున్నావో? నువ్వు ఈ ముక్క వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చెప్పకుండా ఓడిపోయాక చెప్తావేంది? 4 రోజుల క్రిందట నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత V6 ఛానల్లో ఈవినింగ్ 7 to 8 సౌజన్యతో ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి అప్పులు తీర్చడానికి కాంగ్రెస్ వాళ్ళు ముందుకొస్తారా? లేదు, తప్పైపోయింది, 10 సంవత్సరాలు మేము నెగ్లెక్ట్ చేశాం, ఇప్పటికైనా మార్పు చెందుతామని కేసీఆర్ కేటీఆర్ ముందుకొస్తారని 3 కేటీఆర్తో మాట్లాడితే నథింగ్ డూయింగ్, 80 సీట్లు గెలుస్తున్నామని కేటీఆర్ 72 గంటల కిందట ప్రకటించారు. కేటీఆర్ తాము అధికారంలోకి వస్తామని చెప్పాడని బాధపడుతున్నావా? అయినా 100 ఓట్ల కంటే తక్కువగా పడే నువ్వే ప్రధాని అవుతానంటే దిక్కులేదు గానీ కేటీఆర్ ఏముందిలే పోలో? ఎన్ని సీట్లు వస్తాయి అని అడిగారు. 62 నుంచి 68 అన్నాను. ఇప్పుడు నడుస్తుంది 62 సీట్లట. ఇప్పటి వరకు ఒక్క ప్రిడిక్షన్ కూడా తప్పు అవ్వలేదు. నీ సర్వేలు నిజం అవుతాయని చెప్తున్నావో? అట్టంటప్పుడు మునుగోడులో గెలుస్తానని చెప్పి నువ్వు ఎందుకు ఓడిపోయావు? అయితే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని రాహుల్ గాంధీ గారికి 3 గంటల క్రిందటే నేను మెసేజ్ పెట్టాను. ఎందుకంటే ఏంది పాలో, రాహుల్కి మెసేజ్ పెట్టానంటున్నావు? నీకు అసలు ఆయన నెంబర్ ఏందో తెలుసా? నేను ఒకే ఒక ఉదాహరణ ఇచ్చాను రాహుల్ గాంధీకి. 150 GHMC ఎలక్షన్లు అయినప్పుడు 50 కార్పొరేటర్లో ఒకడే కదా గెలిచాడు, 149 గెలలేదే. హుజారాబాద్లో ఎలక్షన్ అయినప్పుడు 312,000 ఓట్లు పడినప్పుడు 3,000 కదా పడ్డాయి కాంగ్రెస్కి, అంటే 1% పడలేదు. అలాగే మునుగోడలో ఎలక్షన్ అయినప్పుడు బై ఎలక్షన్ డిపాజిట్ కూడా కాంగ్రెస్కి రాలేదు కదా. మరి అలాంటి అగాధములో ఉన్న కాంగ్రెస్ను ఇదిగో పాలో, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా. అగాధంలో ఉండి ఓడిపోయిన కాంగ్రెస్ని రేవంత్ పైకి తెచ్చాడని చెప్తావేంది? మునుగోడు GHMC ఎన్నికలప్పుడు PCCగా ఉండింది రేవంతే కదా. అది రేవంత్ రెడ్డి హ్యూమిలిటీ, సింప్లిసిటీ, 20 నెలల నుండి ఆయన నా పట్ల చూపించిన గౌరవం. ఓహో, రేవంత్కి సింప్లిసిటీ ఎక్కువ అంటున్నావా? ఆయన నిజంగా సింప్లిసిటీ వ్యక్తి అయితే కాంగ్రెస్ క్యాడర్ని కాళ్లతో చేతులతో ఎందుకు కొడతాడు? రేవంత్ను ఒకప్పుడు తిట్టి నువ్వు ఇప్పుడట్ట పొగడుతున్నావేంది? 1-2 సార్లు నేను ఆయన అన్నా, ఆయన నన్ను అన్నాడు. పాలిటిక్స్లో ఇది కామన్.
మొత్తానికి అవసరం వస్తే ఎవరు కాళ్ళైనా పట్టుకున్నంటాను. హైదరాబాద్లో మేము క్యాండిడేట్ ను పెట్టాం, తీసేయమన్నారు. తీసేస్తుంటే ఆ సీట్ కూడా కాంగ్రెసే గెలిచింది. 2,756 ఓట్లు మనకు వచ్చాయి. ఏంది పోలో, హుజూరాబాద్ లో నీకు 2,000 ఓట్లు వచ్చాయని గర్వంగా చెప్తున్నావు. నీకు పడ్డ 2,000 ఓట్లతో నువ్వు పిఎం అవుతావా సీఎం అవుతావా చెప్పు. ఒరే కేటీఆర్, యూస్లెస్ ఫెలో. కేటీఆర్ ని తిడతా పోయింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా అనకుండా ఇప్పుడు తిడుతున్నా. బలెంటోడువే నువ్వా? విశాఖ ప్రజలారా, ఆంధ్రులారా, తెలంగాణ అమరవీరులు, ఈరోజు 3 డిసెంబర్ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు తెలంగాణ కొరకు. శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి 1 జూన్ 2022 లాస్ట్ ఇయర్ మన ప్రజాశాంతి పార్టీలో 1,259 అమరవీరుల తరపుని ప్రజాశాంతి పార్టీలో చేరి కండువా కప్పుకోవడం మీరు చూశారు. అక్టోబర్ 5 గద్దరాన్ని కప్పుకోవడం చూశారు. ఇంతకీ నీ పార్టీలో చేరిన వాళ్ళిద్దరూ ఇప్పటికీ నీ పార్టీలోనే ఉన్నారా? మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? 7569441275 అందరూ చేరండి. ప్రతి ఒక్కరు 100 రూపాయలు ఇచ్చి మెంబర్షిప్ తీసుకోండి. నీ పార్టీలో చేరితే 100 కట్టాలంటావిందే? ఇదేమన్నా కొత్త బిజినెస్ ట్రిక్ అయ్యిందే? విదేశీ డబ్బు పార్టీకి వాడకూడదు గనక నన్ను విశాఖపట్నంలో ఎంపీగా గెలిపించండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాశాంతి పార్టీని అధికారంలోకి తీసుకురండి. ఏంది పాలు, ప్రజల్ని అధికారంలోకి తెమ్మని అడుగుతున్నావు? నీ పార్టీని అధికారంలోకి తేవడం నీ వల్ల కాదని ఫిక్స్ అయిపోయే ఇట్టా జనాలపైన పడుతున్నావా సామ్యా? నువ్వు ఎంత పడినా వాళ్ళు దేరలేగనే. చెప్పింది చాలు, ఇంకా బయలుదేరు.